శుక్లాం భరదరం విష్ణుం శిశువర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయ సర్వ విజ్ఞ ఉపశాంతై ఓం శ్రీ గురు భ్యో నమ రామ్కృష్ణ నిహాన్ యాస్ట్రోన్యూమరాలజీ స్పిరిచువల్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదములు నేను చెప్తున్నటువంటి రాసుల కడుపులో పుట్టినటువంటి వారు రెండు వేల ఇరవై రెండు నుండి వీరి జీవితంలో అత్యద్భుతమైనటువంటి మార్పును వీరు చూడబోతున్నారు ఇది ఇరవై సంవత్సరాల కాలం పాటు తిరుగులేని రాజయోగాన్ని వారికి ప్రసాదిస్తుంది నేను చెప్తున్న విషయం ఏంటంటే ఇది ఆసామాసి విషయం అయితే కాదండి ఎందుకంటే మనకు తాళపత్ర గ్రంథాలు ఉన్నాయి వాటిని నేను పూర్తి స్థాయిలో పరిశీలన చేసిన తర్వాతనే నా దగ్గరికి ఇప్పటి కొన్ని లక్షల పైచీలకు నేను కరెక్షన్స్ ఇచ్చాను వారి యొక్క స్థితిగతులను బట్టి ఆధారంగా చేసుకొని నా అనుభవ పూర్తిగా చెప్తున్నటువంటి విషయాలండి ఇది నమ్మినటువంటి వారికి అదృష్టం అనేది చాలా ఎక్కువగా కలిసి వస్తుందండి జీవితంలో మీరు ఏదైతే సాధించాలని అనుకుంటారో అది తప్పకుండా నెరవేరుతుందండి ఒక పిల్లవాడు నా జీవితంలో నా దగ్గరికి వచ్చే బీటెక్ కంప్లీట్ అయినటువంటి పిల్లవాడు అండి సార్ నా జీవితంలో నేను ఒక ఎస్ఐగా నేను ఉండాలని కోరుకున్నాను సార్ నాకు ఆ కళ నెరవేరుతుందా లేదా దాని కోసము నేను ఏ ప్రయత్నమైన చేస్తానో ఏదైనా చేస్తాను కానీ ఎక్కడ కూడా వన్ పర్సెంట్ కూడా నా జీవితంలో ఇబ్బంది పడకుండా మీరు నాకు నా పేరును సరైన సంఖ్యాబనంలోకి మార్చి నన్ను అదృష్టవంతులను చేయండి సార్ అని చెప్పేశాడు ఆ పిల్లవాడిది జాతకాన్ని చూశానండి ఆ పిల్లోడికి డిఫెన్స్ సెక్టార్లో తప్పకుండా జాబ్ వస్తుందనే చూపెడుతుంది నేను అబ్బాయికి ఆ తాళపత్ర గ్రంథాలలో ఉన్నటువంటి వివరాలు సంస్కృతంలో ఉండి చదివి వినిపించాను ఈ విధంగా ఉంది నీ పరిస్థితి నీకు తప్పకుండా వస్తుంది దానికి సంబంధించినటువంటి చిన్న రెమెడీ చేసుకో ఏంటి సార్ ఏం చేయాలి సార్ తప్పకుండా భావన ఉంది ఆ పిల్లవాడికి ఏం చేయాలి సార్ నేను ఏదైనా చేస్తాను ఎంత కష్టమైన పని అయినా చేస్తాను ఏం కష్టమైన పనులు చేయడానికి అవసరం లేదు నేను చెప్పినట్టుగా ఒక చిన్న కార్యక్రమం చేయి అదేంటంటే ఒక నిమ్మకాయ తీసుకో అలా నాలుగు నిమ్మకాయలు తీసుకో తీసుకొని దానికి మొత్తం కూడా ఒక నిమ్మకాయకు మినిమం ఒక పది లవంగాలు దాని ఆ నిమ్మకాయ చుట్టూ గుచ్చు ఈస్ట్ వేస్ట్ నార్త్ సౌత్ నాలుగు దిక్కుల విసిరివేసాయి ఒక ఓపెన్ ప్లేస్కు వెళ్ళు ఓపెన్ ప్లేస్కి వెళ్ళి ఈస్ట్ వేస్ట్ నార్త్ సౌత్ ఈ నాలుగు దిక్కుల నాలుగు నిమ్మకాయలను వదిలేసేసాయి అప్పుడు నీకున్నటువంటి కర్మలన్నీ కూడా నశిస్తాయి టోటల్ ఎవ్రీథింగ్ నాలుగు నిమ్మకాలకు ఎంతండి మనం ఖర్చు పెడితే ఒక పది రూపాయలు ఒక పది పది లవంగాలకు ఎంత అవుతుందో మహానితో ఇరవై రూపాయలు ముప్పై రూపాయలలో నీ జీవితం మారిపోతుంది అవునండి ముప్పై రూపాయలలో నీ జీవితం మారిపోతుంది మరి తాళపత్ర గ్రంథాల నుండి పరిశీలన చేసి చేశాను అనుకోండి నాకు విషయం తెలిసింది దీనికి ఏ హోమాలు అవసరం లేదు యాగాల యాగాలు అవసరం లేదు ఏది అవసరం లేదు ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా కూడా ప్రయోజనం ఉండదు చిన్న రెమిడియన్ అండి అలా అని చెప్పేసి ఈ పోలీసు ఉద్యోగాలు చేసుకునేవారు ప్రతి ఒక్కరికి వెళ్ళి పది నిమ్మకాలు తీసుకొని ఇలా విసిరి వేయకండి అది అతని జాతకంలో ఉంది కాబట్టి తనకు చెప్పాను తనకు సక్సెస్ అయింది కొంతమంది నెగిటివ్గా ఆలోచిస్తారు ఈ గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించడానికి నాలుగు నిమ్మకాలు సరిపోతాయి అయితే నేను ఒక తోటనే తెంపుకొస్తానంటారు వాళ్ళు ఇప్పుడు సమాజం సమాజాన్ని మనం పట్టించుకోవద్దండి గుర్తుపెట్టుకోండి సమాజం నువ్వు కష్టపడు నువ్వు ఏమీ పని దొరకక రోడ్ల మీద తిరుగుతున్నప్పుడు నిన్ను ద్వేషిస్తారు వాడు భూమికి బరువు అంటాడు వాడు దేనికి పని చేయడం చెప్తాడు అసలు వీడికి విలువలే లేదు వీడు వ్యక్తి మనిషి మంచివాడు కాదని ఎన్నో నానా రకాలుగా వాడిని ఇబ్బంది పెడుతూ ఉంటారు అదే వాడే మళ్ళీ పైకొచ్చి డబ్బు బాగా సంపాదిస్తుంటే ఆ డబ్బు సంపాదించడం వాని మీద ఈర్ష్య ద్వేషాలు పెరుగుతాయి వాడు చూసా వాడు డబ్బులు బాగా సంపాదిస్తాడు వాడు ఈ రకంగా సంపాదిస్తాడు అలా సంపాదిస్తాడు ఇలా సంపాదిస్తున్నాయి వాడి మీద వాడిని ఎక్కువగా వాడిని ఆర్బ చేసి ఇష్టానుసారంగా వాడిని ఈర్ష్య కనుదృష్టి దాక్తుంది అంటే సమాజంలో ఇటు బాగు అసలు ఏమి లేకున్నా ఓరవ లేరు అటు బాగుపడినా ఓరువు లేరు కాబట్టి ఆ విషయం పక్కన పెట్టుకోండి రేపు నీకు ఏదైనా సమస్య వస్తే నీ దగ్గరికి వచ్చే వాళ్ళు ఒక్కరు ఉండరు గుర్తుపెట్టుకోండి ఉండరండి అస్సలే ఉండరు ఉచిత సలహాలుగా అంటే ఇన్ని ఇస్తారు నీకు రేపు కష్టం వచ్చింది నీకు డబ్బు కావాలి నువ్వు హాస్పిటలైజేషన్ ప్రాణాపాయ స్థితిలో ఉన్నారంటే ఒక్కరు కూడా నీ దగ్గరికి రారు అందుకే నేను చెప్తున్నానండి మీరు సంపాదించే ప్రతి పైసాలు ఒక్క పైసనైనా సేవ్ చేసుకొని బ్యాంకులో పెట్టుకోండి అది మీ జీవితాన్ని కాపాడుతుంది రేపు పొద్దున రేపు మీకు కావాల్సిందంటే డబ్బు అయితే మీ దగ్గరికి రాదండి మీకు బంధువులు కూడా రారు డబ్బు ఇవ్వరు గుర్తుపెట్టుకోండి నేను మీ మంచి గురించే చెప్తున్నాను ఎందుకంటే సమస్యలు అనేది ఎప్పుడు చుట్టుముడతారు నీ దగ్గర డబ్బు బాగుంటే నీ దగ్గరకి అందరు చుట్టాలే అవుతారు బంధువులే వస్తారు మొత్తం టోటల్గా నీకు మంచి విలువనిస్తుంటారు కూర్చోమంటారు విలువనిస్తారు బొట్టు పెడతారు అన్నీ చేస్తారు కాకపోతే మీరు మీ దగ్గర డబ్బు లేదని తెలిస్తే అసలు మిమ్మల్ని చారులో ఒక కరివేపాకు లాగా తీసుపడేస్తారు ఈ సమాజం పరిస్థితి అదండి అందుకే ఎవరి మీద మీరు ఆలోచన పెట్టుకోకుండా మీ జీవితాన్ని మీరు ముందుకు నడిపించుకోండి మీ పిల్లల్ని బాగా చదివించుకోండి మీరు ప్రయోజకులు కండి జీవితం అనేది మీదేనండి కాబట్టి ఎవరు ఒకరు ద్వేషిస్తున్నారు ఒకరు పొగుడుతున్నారు అని వాటిని మాత్రం తీసుకోకండి వాటిని తీసుకోకండి అది మీకు చాలా వరకు ఇబ్బందులు కలిగజేస్తుంది మీ ప్రయత్నం మీరు చేయండి మీరు బాగుపడతారు అదృష్టం అనేది ఏ ఒక్కడి సొత్తు కాదండి అందరి సొత్తు అదృష్టం ఒక్కడికే వస్తుందా అంటారు అది కాదు తప్పు అది ప్రతి ఒక్కరికి కలుగుతుంది పాడైనటువంటి గడియారమే రోజుకు రెండు సార్లు కరెక్ట్ టైం చూపెడుతుంది మానవ జీవితం ఇంకెలా ఉంటుందండి పాడైన గడియారానికి ఆ శక్తి ఉంటే మనం లైవ్గా ఉన్నటువంటి మానవులకు మనకెంత శక్తి ఉండాలి ఒకసారి ఆలోచించండి ఒక ఉద్యోగం కావాలంటే కష్టపడండి దానికి లక్ కలిగించే విధంగా నేను మీ పేరులో కరెక్షన్ ఇస్తాను చూడండి ఆ లక్ ఎలా వస్తుందో చూడండి మీ జీవితం మారిపోతుందండి హండ్రెడ్ పర్సెంట్ మారిపోతుంది నేను చెప్తున్నటువంటి నేను చెప్తున్నటువంటి కొన్ని కొన్ని రాసులు వాళ్ళ కడుపులో పుట్టినటువంటి కొన్ని రాసుల కడుపులో పుట్టినటువంటి ఈ రాసులు చాలా చాలా అదృష్టవంతులండి అండి దానిలో మొట్టమొదటి రాశి మకర రాశి దశమ స్థానం కర్మస్థానం మకర రాశి వారికి ఇప్పుడు తన స్వక్షత్రంలో ఉన్నాడు ఇరవై సంవత్సరాలు తిరుగులేని రాజయోగం అండి ఈ మకర రాశి వారికి నేను చెప్తున్నటువంటి వీరి కడుపులో కనుక పుట్టినటువంటి వారికి మకర రాశి కడుపులో పుట్టినటువంటి వారికి అదృష్టం అనేది కూడా కలిపి కలిసి వస్తుందండి మీనరాశి కడుపులో పుట్టినట్టు వారు ఇరవై సంవత్సరాలు తిరుగులేని రాజయోగం కలుగుతుందండి వృచ్చిక రాశి కర్కాటక రాశి ఈ నాలుగు రాశులు వెరీ వెరీ ఇంపార్టెంట్ రెండు వేల ఇరవై రెండులో చూడండి వీరి సంతానము వీరు చాలా అదృష్టవంతులు మీ నాన్నగారు మీ నాన్నగారి ఈ రాశిలో పుట్టినటువంటిది మీ తల్లిదండ్రులు ఈ రాశులలో పుట్టినటువంటి వారు ఎవరైనా తల్లిదండ్రులు సంతానము ఈ రాశులు కనుక ఈ రాశులలో పుట్టి ఉంటే చాలా అదృష్టవంతులు అవుతారండి ఈ తల్లిదండ్రులు ఈ రాసులలో పుట్టి ఉంటే మకరం కానీ మీనం కాని రుచికంగాని కర్కటకం కానీ ఈ రాశులలో కడుపులో పుట్టినటువంటి పిల్లలు రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో అదృష్టవంతులు కాబోతున్నారు ఇరవై సంవత్సరాలు తిరుగులేని రాజయోగం వాళ్ళ గ్రాఫ్ కూడా చాలా బ్రహ్మాండంగా పెరుగుతుందండి జీవితంలో బాగా సంపాదిస్తారు ఉన్నతంగా ఎదుగుతారు తిరుగులేని జీవితం లభిస్తుంది కాబట్టి మీ పేరుని సరైన సంఖ్యాబలంలోకి మీ పేరున అక్షర బలాన్ని పెంచుకోండి మనం చూసేటువంటి పద్ధతులు నేమాలజీ గ్రాఫాలజీ సిగ్నేచరాలజీ ప్రణాలజీ ఇండియన్ వెస్ట్రన్ న్యూమరాలజీ ఇండియన్ వెస్ట్రన్ ఆస్ట్రాలజీ ప్రశ్నాశాస్త్రం హస్తరేఖలు గవ్వలు తాళపత్ర గ్రంథాలు ఇలా ప్రతి ఒక్క శాస్త్రం ద్వారా కూడా మనం పరిశీలన చేస్తాం కాబట్టి మీరు ఒక్కసారి పరిశీలన చేసుకునే బాధ్యత మీదేనండి నేను ఒక అపాయింట్మెంటు నేను మీకు ఇవ్వడానికి కేవలం ఇరవై ఐదు రోజుల టైం వ్యవధి అనేది కూడా నేను తీసుకోవడం జరుగుతుంది ఎందుకంటే నన్ను నమ్ముకొని నా దగ్గరికి కరెక్షన్ తీసుకోవడానికి వస్తున్నారు కాబట్టి మీ సమస్య నా సమస్యగా భావించవలసిందే మీకున్నటువంటి సమస్యలన్నీ పూర్తిగా విని తాళపత్ర గ్రంథాలలో పరిశీలన చేసుకొని మీ పేరుని మంచి సంఖ్యాబలంలోకి నేను కరెక్షన్ చేసి ఇవ్వడం ద్వారా మీకు మంచి అదృష్టం కలుగుతుందండి తప్పకుండా కలగదు అనడానికి లేదు ఏదో విధంగా కలగవాల్సిందే దానికి సంబంధించినటువంటి నేమ్ అనేది కూడా రోజు లాగా రాయాలి ఒక తొమ్మిది కోర్సులు రాస్తే చాలండి మళ్ళీ మీరు ఎక్కువ కోర్సులు రాయని అవసరం లేదు ఈ కోర్సు రాసే ముందు కూడా ఒకటి మహిమ గల నెంబర్స్ రింగ్ ఉంటుందండి ఆ నెంబర్స్ రింగ్ పెట్టుకొని కోర్సు రాస్తే ఇంకా మంచి ప్రయోజనం కలుగుతుంది చాలామంది కోర్సు రాస్తున్నారు నెంబర్స్ రింగ్ ధరించి కోర్సు రాయండి ఒకవేళ మీరు వేరే న్యూమరాలజీ వాళ్ళ దగ్గర కరెక్షన్ తీసుకున్నా కూడా మీరు ఈ నెంబర్స్ రింగ్ అనేది కూడా మీకు పవర్ఫుల్ అండి దీనిలో నూట ఎనిమిది నంబర్లు పదహారు గళ్ళల్లో డిజైన్ చేయబడి ఉంటుంది ఆ రింగ్ అనేది కూడా మీకు చాలా చాలా అదృష్టంగా ఉంటుందండి దాన్ని పెట్టుకొని మీరు కోర్సు రాస్తే చాలా మంచి ఫలితాలు కూడా తప్పకుండా కలుగుతాయని కూడా నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరి షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి సర్వే జన సుఖినో బాగుంది